వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ సుధాకర్ భండారి. ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే, కిడ్నీలో ఉండే స్టోన్స్ వలన వచ్చే నొప్పి ఎలా గుర్తించాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, వేరే పెయిన్ వస్తుంది, లేకుంటే ఈ హిప్లో పెయిన్ వస్తుంది, ఈ పెయిన్స్ అంతా కిడ్నీ స్టోన్ పెయిన్ అని అనుకుంటున్నారు. సో ఈ కిడ్నీ యొక్క స్టోన్ నొప్పిని ఎలా గుర్తించాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కిడ్నీస్ జనరల్గా అందరూ ఇక్కడ అంటే హిప్లో ఉంటాయి అని అనుకుంటారు. బట్ కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ అంటే ఈ ప్లేస్లో ఉంటాయండి. ఈ ప్లే కరెక్ట్ ఈ ప్లేస్లో ఉంటాయి కిడ్నీస్, అంటే బ్యాక్లో ఈ ప్లేస్లో ఉంటాయి మనకు కిడ్నీస్. మరి ఈ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల పెయిన్ ఎలా గుర్తించాలి? పెయిన్ వచ్చినప్పుడు ఈ వచ్చే నొప్పి కిడ్నీ స్టోన్ నొప్పా లేకపోతే వేరే నొప్పా అనేది ఎలా గుర్తించాలనేది నేను చెప్తాను. కిడ్నీ స్టోన్ నొప్పి అనేది ఎవరికైనా వచ్చినప్పుడు కంటిన్యూస్గా రాదు. అంటే ఉదయం స్టార్ట్ అయింది అనుకోండి, కంటిన్యూస్గా 2-3 రోజులు ఉండదు కిడ్నీ స్టోన్ నొప్పి అనేది. వచ్చినప్పుడు అంటే కిడ్నీ నుంచి కిందికి వచ్చే యురెటర్ అనే ఉంటుంది. ఆ యురెటర్లో కిడ్నీ స్టోన్ కిందికి వెళ్ళేటప్పుడు ఆ స్టోన్ కిందికి పడే క్రమంలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ కిడ్నీ స్టోన్ నొప్పి ఎలా ఉంటుంది అంటే చాలా సివియర్గా ఉంటుంది. ఎంత సివియర్గా ఉంటుంది అంటే ఈ నొప్పి వచ్చిన వాళ్ళు బెడ్పై పడి దొర్లుతూ ఉంటారు. అంటే నొప్పిని భరించలేక తాళలేక చాలా బాధపడుతూ ఉంటారు. మామూలు పెయిన్స్, కొంచెం మామూలుగా ఉన్న పెయిన్స్ జనరల్గా కిడ్నీ స్టోన్ నుంచి ఉండవు. సో కిడ్నీ స్టోన్ నొప్పి అనేది సివియర్గా ఉంటుంది. అది కూడా 1/2 అవరో 1 అవరో వచ్చి ఆ అబ్స్ట్రక్షన్ రిలీవ్ అయిన తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా వచ్చే పెయిన్ కిడ్నీ స్టోన్ పెయిన్ కాదు, జనరల్గా మామూలుగా ఉన్న పెయిన్ కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ కాదు. సో సివియర్గా ఉండి 1/2 అవర్ 1 అవర్ ఉండే పెయిన్ కిడ్నీ స్టోన్ పెయిన్ ఉండొచ్చు. మరి ఎక్కడ వస్తుంది జనరల్గా కిడ్నీ స్టోన్ పెయిన్ ఏంటి అంటే ఈ ప్లేస్లో వస్తుందండి. నేను చెయ్యి పెట్టాను కదా, ఈ పొట్ట ఈ చెస్ట్ను డివైడ్ చేసే మధ్యలో, అది కూడా సైడ్కు ఇక్కడ వస్తుంది స్టోన్ పెయిన్. ఇక్కడ వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ నొప్పి ఇలా ముందుకు వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి పెయిన్ ఇలా ముందుకు వచ్చినట్టు ఉంటుంది. ఈ నొప్పిని జనరల్గా కిడ్నీ స్టోన్ పెయిన్ అంటాము. బట్ చాలామందికి హిప్లో కానీ అలా వస్తుంది. ఆ పెయిన్ కిడ్నీ స్టోన్ పెయిన్ కాదు. కిడ్నీ స్టోన్ పెయిన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ముందుకు వస్తూ ఉంటుంది. 1/2 అవర్ 1 అవర్లో తగ్గిపోతూ ఉంటుంది ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే దాని యొక్క అబ్స్ట్రక్షన్ పోవడం వల్ల పోతుంది. ఇలా కిడ్నీ స్టోన్ నొప్పిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.